వీడియో పెట్టండి దమ్ముంటే, నేను అన్న వీడియో పెట్టండి. నేను ప్రతిదీ వీడియోలో మాట్లాడతాను కదా, నేను అన్న వీడియో దమ్ముంటే పెట్టండి. ఆ వీడియోలు చేత కాక ఫోటోలు పెట్టి నా, నేను చెప్తున్నాను కదా, నాకు 1% తేడా లేదు, నా పని నేను చేసుకుంటున్నా. రెండోది, నిజంగానే నాకు ఆ బాధ కలిగినాడు, నిజంగానే నా జాతకం డౌన్ అయినాడు, మీరు చెప్పాల్సిన పని లేదు, నేనే చెప్పడం ఆపేసి అంతటినే విత్డ్రా అయిపోతాను, నేనే విత్డ్రా అయిపోతాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఈయనకి ఇదే ఫుడ్ పెడతదేమో అని. ఈరోజు కూడా ఆల్టర్నేటివ్ నా బ్రతుకు నేను చూసుకునే బతుకుతా, నేను చేసే, నేను ఎట్లా బతకాలి అనేది చూసుకొనే నా పని నేను చేసుకుంటా. నా సంపాదన నాకుంది, జ్యోతిష్యం మీద కాదు, నా సంపాదన, నా సంపాదన నాకుంది, నాకు తెలిసిన వ్యాపారాలు నేను చేసుకొని 4 రూపాయలు ఎన్కేసుకొని ధైర్యంగా బ్రతుకుతా. ఎందుకు ఆన్సర్ ధైర్యంగా చెప్పాలి, రేపు అన్ననాడు జ్యోతిష్యం బంద్ చేయాల్సిన పరిస్థితి వస్తే నా జాతకం బాగలేక, మీరేసే ప్రెషర్ కాదు, మీరు ప్రెషర్ వేసే స్థాయి ఎవరికీ లేదు, ప్రెషర్ వేసే స్థాయి ఎవరికీ లేదు. ఎందుకంటే మీరెవరొచ్చి నన్ను జ్యోతిష్యం చెప్పొద్దు అని అనడానికి, ఆర్టికల్ 19 ప్రకారం మీకు ఎంత హక్కుందో నాకంతే హక్కు ఉంది. కాకపోతే నేను కంట్రోల్లో ఉన్నా మీరు శునకానందాన్ని పొందుతున్నారు, మీకు నాకు తేడా. నేను మనిషి రూపంలో ఉన్నా మీరు శునక రూపంలో ఉన్నారు, మీకు నాకు చాలా తేడా ఉంది. మీరు విమర్శిస్తే విమర్శించే సహేతుకమైన విమర్శ ఎప్పటికీ. వారం రోజుల పాటు జరిగింది కదండి ట్రోలింగ్ మీ మీద బాగా. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్ కంటే నాదే ఎక్కువ ఉంది ట్రోలింగ్, ఆ రేవంత్ రెడ్డి సీఎం కంటే కూడా నాదే ఎక్కువ ఉంది, కేసీఆర్ కంటే నాదే ఎక్కువ ఉంది. అది అయిపోగానే ఇది స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు సలార్ది, సలార్ ఇది 28 వరకు ఉంటది, 29 నాడు బాబా వస్తున్నాడు, బాబా రామ్ ఆర్జీవి అని ఒక బాబా వస్తున్నాడు, వ్యూహం అనే సినిమా రిలీజ్ అవుతుంది, వ్యూహం అనే సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు పార్టీల విషయంగా ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవాళంటే నన్ను వీళ్ళు ఆడుకుంటారు కదా, ట్రోల్ చేస్తున్నారు కదా, ఇంకా అస్సలు ట్రోల్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆయన వచ్చి కొన్ని విషయాలు చెప్పిండు, ఇప్పుడు నిన్న నైట్ ఇంటర్వ్యూలో మాట్లాడిండు, అప్పటికే అందరికి వెలిగిపోయినాయి బల్బులు, ఇంకా 29 నాడు మొత్తానికి వెలిగిపోతాయి బల్బులు అన్ని. సో నేను అదే అంటున్నా, తాడిన తలేదు అనేవాడు ఉండే, వాణి తలేదు అనేవాడు ఇంకోటి ఉంటాడు, వాళ్ళు కూడా అనుకుంటున్నట్టుగా పీకే వచ్చాడు మా వైపు, ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు, నేను నైట్ వచ్చి రాబోయే రోజుల్లో మాదే సార్, ఇవన్నీ నేను నమ్మను సార్, నేను జాతకాన్ని నమ్ముతా, నేను జాతకాలని నమ్ముతా. నాకు నచ్చినా నచ్చకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఒక వ్యక్తి జాతకంలో రాజయోగం ఉంటే ఆయన సీట్లో కూసవాల్సిందే. నాకు కోపంగా ఉంది కదా అని చెప్పి నేనేదో చెబితే ఆ వ్యక్తి నాశనం అయిపోడు, ఎవడి జాతకం వాడిదే. లైఫ్ నడిచిందా లేదా, రాయల్గా బ్రతుకుతున్నామా లేదా. చంద్రబాబుకి రాజయోగం లేదా? చంద్రబాబు నాయుడు రాజయోగం అయిపోయింది. లోకేష్కి కూడా రాజయోగం లేదా? లోకేష్ జాతకంలో రాజయోగమే లేదు, యోగమే లేదు. మీరు అనేది రాజయోగం, రాజయోగం అంటే ముఖ్యమంత్రి కొడుకు లాగా రాజయోగాన్ని అనుభవించే యోగం వేరు, బట్ ముఖ్యమంత్రి స్థాయి యోగం వేరు. ఓకే, ముఖ్యమంత్రి వేరు, మంత్రి వేరు, ఐఏఎస్ వేరు, ఐపీఎస్ వేరు. సో లోకేష్ బాబుకు రాజయోగం అంటే ఒక ఆయన ఎమ్మెల్సీ మినిస్టర్ కాబట్టి రాజయోగాన్ని అనుభవించిండు, కానీ ముఖ్యమంత్రి స్థాయి యోగం లేదు. ఓకే, రైట్. సో ముఖ్యమంత్రి స్థాయి యోగం లేదు. సో మనం తిరిగి తిరిగి వచ్చింది ఏంటి అంటే, ట్రోలర్స్కు మీరు ఫీల్ అయినరా కాలేదా, ట్రోలర్స్కు ఫీల్ అయినరా కాలేదా. సో ట్రోలర్స్కు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితిలో నేను లేను. ఓకే, నేను లేను, దాన్ని కొట్టేద్దాం అక్కడికి. నేను లేను, మీరు లేరు, నేను లేను. వాళ్ళు ఎన్నైనా చేసుకుని నేను ఇట్లా చేసుకుని మధ్యలో డివేట్ అయింది ఏంటంటే, కర్ణాటక వెళ్ళినప్పుడు యాంకర్ తోటి ఫోటో, అతను ఫోటో దిగిన 10 మంది ఫోటో దిగాను, అయితే ఇప్పుడు నాకు రవి వచ్చినప్పుడు నేను ఏం డిస్కషన్ చేసినా బొమ్మర్దితో అంటే, అరే నాకు ఆ స్థాయి పెరుగుతుందిరా, ఇక మీదట నన్ను తెలుగు రాష్ట్రాలలో 100లో 60 మంది గుర్తుపట్టబోతున్నారు అని చెప్పిన. అంతే, ఎందుకు అంటే టోలింగ్ వల్ల. అంతే, ఇప్పుడు క్లయింటేల్ వేరు, గుర్తింపు వేరు. సో నన్ను గుర్తించేటువంటి పరిస్థితిని నాకు నా ట్రోలర్స్ కల్పించారు. సో వారికి మంగళాశాసనాలు తెలియజేస్తున్న, వెంకటేశ్వర అనుగ్రహం వల్ల నన్ను ట్రోల్ చేసే వాళ్ళందరూ ఎల్లప్పుడూ ఉండాలి, ఇంకా ట్రోల్ చేయండి, ఇది సరిపోవట్లేదు, 60% ఇంకో 10% పెంచండి. అంటే నన్ను 100లో 60 మంది గుర్తుపెడుతుండ్రు తెలుగు రాష్ట్రాల్లో, 80 మంది ట్రై చేయండి, ఐ విల్ బి హ్యాపీ. ఎందుకంటే నాకు జరిగే మంగళాశాసనాలు అయితే ఇచ్చారు వాళ్ళకి, ఇంకా అంతకుముందు అంతకుమించే మంగళాశాసనాలు ఇస్తున్నా, ఇంకా అంతకంటే నేను చేయగలిగింది ఏముంది, మంగళాశాసనాలు ఇస్తే సరే వాళ్ళు నమ్మరు కాబట్టి 2 కోటర్లు ఎక్కువ దాయి పండుకోండి ట్రోల్ చేసిన వారు. ఇంక ఇంతకంటే ఏం చెప్తాం, వేణుస్వామిని ట్రోల్ చేసిన వారు 2 కోటర్లు ఎక్కువ దాయి పండుకోండి,